హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలిగింది. చాదర్ ఘాట్, మలక్పేట్, సైదాబాద్, చంపపేట్, ఖర్మాన్ ఘాట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం బాగా పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.